హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజీవ్ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనము విటమిన్ B2 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇంతకుముందు వీడియోలో మనము ఎంటైర్ బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి, దాంతోపాటు విటమిన్ B1 గురించి తెలుసుకున్నాము. ఈరోజు విటమిన్ B2 గురించి తెలుసుకుందాము. సో విటమిన్ B2ని మనము రైబోఫ్లేవిన్ అని చెప్పి కూడా పిలుస్తాము ఫ్రెండ్స్. సో మన బాడీలో జరిగే ప్రతి ఎనర్జీ ప్రాసెస్కి విటమిన్ B2 అనేది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంతోపాటుగా హెల్తీ హైస్ కావచ్చు, ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్, అదేవిధంగా ప్రాపర్ టిష్యూ రిపేర్కి కూడా మనకి విటమిన్ B2 అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫంక్షన్స్ తీసుకుంటే, విటమిన్ B2 ఒక ఫంక్షన్స్ తీసుకుంటే చాలా డిఫరెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా విటమిన్ B2 చేస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మన ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీలో డైజెషన్ అయిపోయి ఎనర్జీ ప్రొడక్షన్, ఎనర్జీ మన బాడీకి ఇవ్వాలి అంటే విటమిన్ B2 అనేది ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక మధ్యవర్తి లాగా పనిచేస్తుంది. అదేవిధంగా డాక్టర్స్ మనకి ఇస్తున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో, ఆ మెడిసిన్ అనేది కంప్లీట్గా డైజెషన్ కావాలి అంటే మన బాడీలో ఒక పవర్ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరు సైటోక్రోమ్ P450, అంటే దాన్ని సైటోక్రోమ్ P450 సిస్టమ్ అని చెప్పి పిలుస్తాము. అది సరిగ్గా పనిచేయాలంటే కూడా, ఆ పవర్ఫుల్ ప్రోటీన్ సరిగ్గా పనిచేయాలంటే కూడా మన బాడీలో విటమిన్ B2 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ విటమిన్ కే. సో విటమిన్ కే నుంచి ఎనర్జీ రావాలన్నా కానీ మనకి విటమిన్ B2 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటుగా లైక్ నార్మల్ ఎనర్జీ మెటబాలిజంలో యూస్ఫుల్ అవుతుంది. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటిదంటే, మన బాడీలో ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అయినటువంటి గ్లూటాథియోనైన్ని మన బాడీలో తయారు కావాలి అంటే మనకి విటమిన్ B2 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి విటమిన్ బి3, విటమిన్ B6, విటమిన్ B9, అదేవిధంగా విటమిన్ A, ఈ 4 విటమిన్లు ఇన్యాక్టివ్ ఫామ్లో నుంచి యాక్టివ్ ఫామ్లోకి రావాలి అంటే కనుక ఆ కన్వర్షన్ ప్రాసెస్లో మనకి విటమిన్ B2 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటుగా థైరాయిడ్ ఫంక్షన్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా లిపిడ్ మెటబాలిజం. సో మనం ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్యాట్ నుంచి మన బాడీ ఎనర్జీ జనరేట్ చేయాలంటే కూడా మనకి విటమిన్ B2 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్. ఆల్డోస్టెరాన్ గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం మనం, విటమిన్ B1 గురించి మాట్లాడే ప్రాసెస్లో తెలుసుకున్నాము. ఒక స్టీరాయిడ్ హార్మోన్ అని చెప్పి, అది ఫార్మేషన్ కావాలన్నా కానీ కూడా విటమిన్ B2 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఒక విటమిన్ B2 డెఫిషియన్సీ అయితే ఎలాంటి సిమ్టమ్స్ మనం ఫేస్ చేస్తామో తెలుసుకుంటే కనుక, ఫస్ట్ వచ్చేసి ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉంటాడు. రెండవది, ఆ వ్యక్తికి డ్రై స్కిన్ అనేది విపరీతంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి లైట్ సెన్సిటివిటీకి తట్టుకోలేడు అనమాట, ఆ వ్యక్తి లైట్ సెన్సిటివిటీ ఎక్కువ ఫేస్ చేస్తారనమాట. సో ఇక్కడ కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సబ్స్టెన్సెస్ అనేవి దాని విటమిన్ B2 యొక్క బయో అవైలబిలిటీని తగ్గించేస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆల్కహాల్ కావచ్చు, కెఫీన్ కావచ్చు, కాపర్ కావచ్చు, జింక్ కానివ్వండి, లేకుండా విటమిన్ సి, విటమిన్ B3 ఎక్సెట్రా, ఇవన్నీ కూడా బయో అవైలబిలిటీ ఆఫ్ విటమిన్ B2ని తగ్గించేస్తాయి. సో ఎవ్రీ డే ఎంత తీసుకోవాలి పర్ డే, దీని డోసేజ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ డే 10 mg నుంచి 100 mg పర్ డే తీసుకోవచ్చు. అదే కనుక మీరు ఒకవేళ ఏమైనా సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇల్గా ఉంటే కనుక, అంటే సమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫీవర్ వచ్చింది, సో డల్గా ఉన్నారు, అదేవిధంగా అలాంటి టైంలో యూ కెన్ టేక్ ఎక్స్ట్రాగా విటమిన్ B2 తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు అథ్లెటిక్ ట్రైనింగ్లో ఉన్నారు, ఇఫ్ యూఆర్ స్పోర్ట్స్ పర్సన్, అలాంటప్పుడు కూడా మీరు విటమిన్ B2ని కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే 19 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఛాలెంజెస్ని మనము విటమిన్ B2 ద్వారా మనము రివర్స్ చేసుకోవచ్చు కంప్లీట్గా. అవి వచ్చేసి ఫ్రెండ్స్, సో అవి వచ్చేసి ఎకినింగ్ కావచ్చు, ఆల్కహాలిజం, ఆర్థరైటిస్ కానీ, లేకుంటే అథ్లెట్స్ ఫుట్ కావచ్చు, బాల్డ్నెస్, క్యాటరాక్ట్స్ కావచ్చు, డిప్రెషన్, డయాబెటీస్, డయేరియా, ఇస్టీరియా, ఇండైజెషన్, లైట్ సెన్సిటివిటీ, మైగ్రైన్ హెడేక్స్ కానివ్వండి, లేకుంటే నర్వ్ డ్యామేజ్, రెడనింగ్ ఆఫ్ ఐస్ కావచ్చు, అంటే కళ్ళు కొంతమందికి రెడ్ కలర్ ఉంటాయి కదా, అవి కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్క్రోటల్ స్కిన్ కానీ, లేకుంటే స్కిన్ చేంజెస్ అరౌండ్ ద మౌత్, అంటే ఒక మనిషి పెదవుల చుట్టూ కానీ, లేకుంటే ఆ కలర్ మారిపోతుంది కదా, అది కూడా ఆ స్కిన్ మారుతుంది కదా, అది కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రెస్ కావచ్చు, తర్వాత విజువల్ చేంజెస్ కూడా, అంటే మన కంటి చూపుకి సంబంధించిన చేంజెస్ కూడా మనము కంప్లీట్గా విటమిన్ B2 సరైన మోతాదులో తీసుకుంటే మనం రివర్స్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎలాంటి ఫుడ్ సోర్సెస్లో మనకి విటమిన్ B2 ఉంటుంది? సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఫుడ్లో తీసుకుంటే కొన్ని రకాల ఫుడ్ సోర్సెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ వచ్చేసి లైక్ చికెన్ లివర్ కానీ, బీఫ్ లివర్ కావచ్చు, బీఫ్ కిడ్నీస్ కావచ్చు, ఆల్మండ్స్లో ఉంటాయి, మష్రూమ్స్లో ఉంటాయి, ఎగ్ యోక్స్లో ఉంటాయి, మిల్లెట్స్లో ఉంటాయి, పార్స్లే కూరలో ఉంటుంది, పోర్క్లో ఉంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటాయి, తర్వాత రెడ్ బీన్స్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విటమిన్ B2. సో విటమిన్ B2 నథింగ్ బట్ రైబోఫ్లేవిన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మీకు ఇంకా పర్సనల్ కన్సల్టేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కావచ్చు, లేదా ఈమెయిల్ ఐడికి కూడా నాకు మెయిల్ చేస్తే మీకు పర్సనల్ కన్సల్టేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.